वेलकम टू मै चैनल वीडियो लो लक्ष्मीदेव की चला इष्ट कासुल माला एला चेयालो चेप्पबोतुन्नानु इदी चला ईजी ఈ మాలని శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజలో దేవి నవరాత్రులలో అలంకరించుకోవచ్చు. మాలను చేయడానికి ముందుగా కొన్ని కాయిన్స్ తీసుకున్నాను. 5 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ పెద్దవి, ఇంకా మీడియం సైజ్ కూడా తీసుకున్నాను. ఈ కాయిన్స్ అన్ని మనం ఫస్ట్ చక్కగా క్లీన్ చేసుకుందాం. క్లీనింగ్ పౌడర్ తో క్లీన్ చేస్తే ఇంకా మంచి షైనింగ్ వస్తుంది. అవైలబుల్ గా లేనప్పుడు ఎట్లీస్ట్ వాటర్ తో అయినా క్లీన్ చేసుకుందాం. క్లాత్ కాయిన్స్ ని డ్రై చేసుకున్నాను. ముందుగా ఒక టేప్, సిజర్ ఇంకా రెండు రకాల లేసెస్ తీసుకున్నాను. మాలని స్టార్ట్ చేద్దాం. అమ్మవారి ఫోటో తీసుకుని పైన ఒక ఎడ్జ్ నుండి కింద మిడిల్ వరకు టేప్ తో సైజ్ తీసుకున్నాను. టేప్ సైజ్ తో 2 లేసెస్ కట్ చేసుకున్నాను. ఈ మాలకి 5 రూపీస్ కాయిన్స్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా 5 రూపీస్ కాయిన్స్ తీసుకుని అంటించుకోవాలి. కాయిన్స్ ఊడిపోతాయేమో అని అస్సలు భయపడకలేదు, చాలా గట్టిగా స్టిక్ అయ్యింది. లేస్ ని 2 సెంటీమీటర్స్ ఖాళీగా ఉంచండి తాడు కట్టడానికి. ఈ 2 సైడ్స్ కూడా హారం లాగా కలిపి ముందు వెనక కూడా టేప్ జాగ్రత్తగా పెట్టేస్తే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. మధ్యలో నేను 10 రూపీస్ కాయిన్ పెడతాను. ఇది లాకెట్ లాగా అవుతుంది. టేప్ ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. అన్ని మాలలు రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు వీటిని పసుపు కుంకుమలతో అలంకరిద్దాం. ఇదే ప్రాసెస్ లో రెండో మాలను కూడా రెడీ చేద్దాం. నేను వేరే లేస్ ని తీసుకుని ఈ మాలను చేస్తున్నాను. రెండవ మాలకి 22 రూపీస్ కాయిన్స్ పెద్ద సైజువి, ఇంకా ఒక 5 రూపీస్ కాయిన్ తీసుకున్నాను. ఒక సైడ్ కి కాయిన్స్ ని ఒక్కొక్కటిగా అంటించిన తర్వాత వేరే సైడ్ కూడా అలాగే అంటించుకుంటూ వెళ్దాం. సైడ్స్ ఒక హారం లాగా కలుపుతూ టేప్ పెట్టిన తర్వాత లాకెట్ ప్లేస్ లో 5 రూపీస్ కాయిన్ పెట్టాను. రెండవ మాల కూడా రెడీ అయిపోయింది. ఇంకా మూడవ మాలను కూడా రెడీ చేసుకుందాం. దీనికి ఒక గోల్డ్ లేస్, ఇంకా 11 కాయిన్స్ తీసుకున్నాం. దీనికి డైరెక్ట్ గా లేస్ మీద టేప్ పెట్టేస్తున్నాను. వీటికి 5 రూపీస్, ఇంకా 2 రూపీస్ మీడియం సైజ్ తీసుకున్నాను. కాయిన్స్ ఒక్కొక్కటిగా అందించుకుందాం. ఒక సైడ్ అయిపోయింది, వేరే సైడ్ కూడా అదే ప్రాసెస్ చేసుకుని పెట్టుకుందాం. లాకెట్ ని సెపరేట్ గా రెడీ చేసుకుని ఉంచుకున్నాను. ఆ 2 సైడ్స్ హారంలా కలుపుతూ టేప్ బాగా వేయండి. ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది. అలా అయితే ఈ లాకెట్ ని ఆ మాలకు పెట్టడం కొంచెం ఈజీ అవుతుంది. టేప్ ని కరెక్ట్ ప్లేసెస్ లో అడ్జస్ట్ చేయగలిగితే ఆ లాకెట్ మాలకి స్టిఫ్ గా ఉండిపోతుంది.
మనం చేసుకున్న ఈ మూడు మాలలకు పసుపు కుంకుమలను ఇచ్చి ఇంకా అందమైన రూపాన్ని ఇచ్చుకుందాం. ఒకవేళ అటు ఇటుగా అయినా క్లాత్ వాడకలేదు, పేపర్ని మరీ నానిపోకుండా జస్ట్ లైట్గా ఒక 2 డ్రాప్స్ వేసి దాంతో ఇలాగా తుడిస్తే పోతుంది. చిన్న హారం అయిపోయింది, చూడడానికి బాగుంది కదా. బొట్లు పెడుతున్నప్పుడు ఇయర్బడ్స్ మాలకి మాలకి చేంజ్ చేస్తే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎంతో అందమైన ఈ మాలలను లక్ష్మీమాతకు, దుర్గమ్మ తల్లికి, ఇంకా స్వామివారికి కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టమైన రోజులు అలంకరించుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.